నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2019 డిసెంబర్ నాటికి టీసీఎల్ ఉత్పత్తి ప్రారంభం. తిరుపతి వికృత మాల్లో టీసీఎల్ కంపెనీకి భూమి పూజ చేసిన సీఎం. టీఆర్ఎస్కి రాబోయే 7 నెలలు కీలకం. పంచాయతీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయ బావుట ఎగరవేయాలని కేటీఆర్ పిలుపు. న్యూ ఇయర్ వేడుకల్లో పోలీసులు ఆంక్షలు. ఆంక్షలు పాటించని వారిపై చర్యలు తప్పవన్న సిపి. హోదాపై స్పష్టమైన ప్రకటన చేశాకే ప్రధాని ఏపీలో అడుగు పెట్టాలి. ప్రధానిగా మోదీ అసమర్థురన్న బుద్ధ వెంకన్న. డిసెంబర్ నాటికి టీసీఎల్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో చిత్తూరుకు అనేక కంపెనీలు తరలి వస్తాయని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపేట వేస్తామని బాబు తెలిపారు. చిత్తూరులో సిలికాన్ సిటీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏపీ పెట్టుబడులకు అనుకూల ప్రదేశంగా మారిందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ 1లో ఉందని అన్నారు. దేశానికి తిరుపతి ఆదర్శంగా నిలుస్తుందని, తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్గా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం వికృతమాలలో టీసీఎల్ కంపెనీకి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. త్రీ పోర్ట్స్ అండ్ రైల్వే కనెక్షన్, పవర్ నో ప్రాబ్లం, వాటర్ నో ప్రాబ్లం, రోడ్ కనెక్టివిటీ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఎవ్రీవేర్. సో లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ దిస్ ఏరియా, వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఇట్. జస్ట్ నౌ ఐ హావ్ సీన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. If you see here, I thought, just so I am discussing, this area in and around our airport, there is nearly 1800 acres of land or 2000 acres of land. There is 800 acres we are having airport. Remaining we are acquiring land, some land is with us. We are going to invest here 22,000 crores investment. Already TCS come, Reliance is going to come, Silicon and some other companies are already working. We are going to create 1 lakh employment. I am very happy for this. And also, this city, we are going to create one of the best infrastructure. Either water, just now IT minister rightly mentioned, best schools, best housing, best infrastructure, walk to work. And also there is a national highway, we are going to connect national highway, there is airport, there is railway station. So this area I am naming today Silicon City. Hyderabad I have created, now we are going to create Silicon City itself. This city from today onwards, I am very happy, it will move very fast. Just now our friend has rightly mentioned, His Excellency has rightly mentioned, I am very happy. Within 3 months time, we had an MOU. I really appreciate IT Minister and also Vijayanand and also their team. They have done extraordinary work. I am really appreciating them for making this as a reality. I thought within 3 months time MOU, టీఆర్ఎస్కి రాబోయే 7 నెలలు కీలకమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు టీఆర్ఎస్ విజయబావుట ఎగరవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో మంచి పునాది పడితే భవిష్యత్తులో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరిస్తామని అన్నారు. ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల విశ్వాసం చెక్కు చెదరకుండా పాతుకుపోయిందని, ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. జనగామలోని ప్రిస్టన్స్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన జనగామ, పాలకుర్తి, స్టేషన్ కాన్పు నియోజకవర్గాల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అదే రకంగా
పంచాయతీ ఎన్నికల తర్వాత మరి సొసైటీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అదే రకంగా ఇతర ఎన్నికలు కూడా ఈ 7-8 నెలల కాలంలోనే జరగవలసిన అవసరం, ఎందుకంటే వాటి పదవీ కాలం అన్ని కూడా అయిపోతున్న విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు మీ అందరికి కూడా ఒక విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా, మొన్న గ్రామాల్లో ఎవరెవరు పనిచేసినారు, ఎవరు ఎంత సమర్థవంతంగా పనిచేసినారు అనే సంపూర్ణమైన సమాచారం ఈరోజు పార్టీ నాయకత్వం దగ్గర ఉన్నది. నియోజకవర్గాల నాయకుల దగ్గర, మండల నాయకుల దగ్గర సంపూర్ణమైన సమాచారం, సంపూర్ణమైన అవగాహన మనకు ఉన్నది. నా విజ్ఞప్తి మన వేదిక పైన ఉన్న నాయకులతో అందరితో కూడా, దయచేసి రాబోయే 7 నెలల్లో సరైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయి నుంచి, ఇంతకుముందు పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో సరైన పునాది పడితే పటిష్టమైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పాటు చేసుకుంటే దశాబ్దాల పాటు చెక్కు చెదరని తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ను మలుచుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మన కళ్ళ ముందు ఉందనే మాటను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఒకసారి పరిస్థితిని అవలోకనం కూడా చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు మొన్న గుద్దిన గుద్దుడుకు అడ్డంబడిపోయి ఉన్నది. ఇప్పట్లో లేచే పరిస్థితి కూడా లేదు, ఇప్పట్లో లేచే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు గడ్డాలు తీయాలన్నా వద్దా అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. ఇక నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడను, కానీ వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఈరోజు తలకాయలు పట్టుకొని కూర్చునే పరిస్థితి ఉన్నది. మేము ఎంత మొత్తుకున్నా, ఎన్ని మాటలు చెప్పినా, ఇంటి కిరాయి కడతామన్నా, 2 లక్షల రుణమాఫీ చేస్తామని డైలాగులు కొట్టినా, సోనియా గాంధీని తీసుకొచ్చినా, ఎవరిని తీసుకొచ్చినా, తెలంగాణ ప్రజలు మాత్రం మా నాయకుడు కేసీఆర్ అనే మాటను కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ డస్సిపోయి పడిపోయి ఉన్న పరిస్థితి. కొత్తగా వారికి తెలుసు, వారికి మొన్న మనకు వచ్చిన మెజారిటీలు, ప్రజలిచ్చిన తీర్పు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి పవనాలు వీస్తున్నాయో, ఎట్లా కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ప్రజల్లో ఒక చెక్కు చెదరని విశ్వాసం కుదుర్కున్నదో మొన్నటి ఫలితాలు బట్టే చెప్పొచ్చు. అందుకే బహుశా పార్లమెంటుకు కానీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ కాంగ్రెస్ పార్టీ లేచే పరిస్థితి ఉండదు. అట్లని చెప్పి మనం అహంకారంతో పోవడం మంచిది కాదు. మనం తప్పకుండా అన్ని రకాలుగా ఎక్కడికక్కడ పూర్తిగా అవలోకనం చేసుకొని, ఉదాహరణకు ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో ఇంధన పొదుపు అవార్డు ప్రదానం జరిగింది. రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. సౌర విద్యుత్ ఉత్పత్తి వినియోగం పెంచాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సూచించారు. ప్రత్యామ్నాయ విధానాలపై ఆధారపడాలని కోరారు. సౌర విద్యుత్ వల్ల పర్యావరణ పరిరక్షణే కాకుండా చాలా లాభాలున్నాయని తెలిపారు. విద్యుత్ కొనుగోలుపై ఆధారపడకుండా సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవాలని చెప్పారు. Possible, those power plants must be used to serve the industrial cost rather than domestic cost. The other thing that I think we need to do is to sort of collect the power charges on a regular basis. I think this is one other area I think where we are probably in deficit. I'm not sure, but I get a feeling that many people are not paying their power charges properly. I think we should insist that power charges are paid, because unless payments are made, nobody is going to feel the pain. Pain will be felt only when people are made to make the payments for the power consumption, and then they'll realize that going into for renewable sources of energy will be more profitable. I think all of us have a great responsibility in this sphere. It is not just one person or two person, but the entire state. For that matter, as Ajay Mishra just now mentioning, that in the All India this thing also, we probably got an award for the maximum solar energy that have been put into the state. We have added on, I think, a huge amount on solar energy, and we have also recognized in the All India today that we are one of the most forward-looking states in terms of renewable energy. And I want this to sort of improve further. And the next conservation award, I think we should say that we are almost, the state is completely on solar or renewable energy. That is my dream, and I'll be very happy if that can happen next year. And as I told you, every one of us here in this August gathering has a responsibility towards this. It is not one institution or two institutions. It is not just the TS Redco which has to do it, but I think every one of us has to pitch in into this and do it. And I'm sure we will do that. And you will realize the benefits of it, because it is also going to have a compound is on health security. Because if there's going to be less pollution, there's going to be better health for us. So I think it also has an impact on health security. It has an impact on development. It has an impact on less
dependence on climate and other things also. So it has a spin effect, and therefore I request this August gathering, please propagate the benefits of renewable energy and ensure that Telangana state is powerful, lightful, delightful. Thank you very much. Thank you, sir. Thank you for that wonderful advice. I think we can all pledge together that collectively, whatever the guidelines you have given, we can implement it in next 1 year and make Telangana state as one of the most powerful. వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు విమర్శలు చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను చూసి నేర్చుకోవాలని ఇక్కడి నేతలు అంటాం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్ పవన్ కు వ్యవసాయం గురించి ఏం తెలుసని మంత్రి ప్రశ్నించారు. 4 ఏళ్లలో వ్యవసాయానికి 41,000 కోట్లు ఖర్చు చేశామని, తెలంగాణ 25,000 కోట్లు మాత్రమే వ్యవసాయంపై ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు. అలాగే వ్యవసాయ రంగంలో ఏపీలో 11% గ్రోత్ రేట్ ఉంటే తెలంగాణలో 2.7% మాత్రమే ఉందని అన్నారు. ఎక్కడా సంకోచించకుండా ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ఏముండయి, కేంద్ర ఎవరైనా ప్రకృతి వైపరీత్యాలు ఇస్తే రైతులను ఆదుకునే దాంట్లో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నామ్స్ ఏముండయి, అన్నీ పక్కన పెట్టేసేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పక్కన పెట్టి రైతుల విషయంలో రాజీ లేకుండా రైతుల అభ్యున్నతి కోసం, భవిష్యత్తు కోసం వాళ్ళ కష్టాలు తెలిసి ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు. దాని ఫలితం ఈరోజు దేశంలో 2014-15 నుంచి ఇప్పటిదాకా 5 సంవత్సరాల్లో యావరేజ్ గ్రోత్ రేట్ వ్యవసాయ రంగంలో 11% సాధించాం. ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో 2.43% అన్ యావరేజ్ గ్రోత్ రేట్ 4 ఇయర్స్లో, తెలంగాణలో 2.73%. అంటే ఆంధ్రప్రదేశ్ 2014-15 మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ 3.55% ఉండింది గ్రోత్, తెలంగాణలో మైనస్ ఉండింది, జాతీయ స్థాయిలో మైనస్ ఉండింది. ఈరోజు మనం 11% గ్రోత్ సాధించాం. జాతీయ స్థాయి భారతదేశం 2.43, తెలంగాణ 2.73. అక్కడి నుంచి ఎక్కడ రాజీ పడలా, కేంద్ర ప్రభుత్వం సహకరించాల. అట్లీస్ట్ గిట్టుబాటు ధరలు లేనప్పుడు రైతులు పండించిన పంటలు కొనమని వేడుకున్నాం. నేను ఢిల్లీకి పోయేసి వచ్చాను, నేను ఆదినాంటి మార్కెటింగ్ మంత్రి, మిరపకాయల ప్రాబ్లం అంటే చెప్పాం, పసుపు ప్రాబ్లం అంటే చెప్పాం, కందులంటే చెప్పాం. ఈరోజు మొక్కజొన్న జొన్న వాళ్ళు MSP ఫిక్స్ చేసి రూపాయి మేము సహాయం చేయము, టన్ను కొనమంటే మేము డబ్బులు ఇచ్చాం రైతులకి, 2,289 కోట్లు రిలీజ్ చేస్తూ ఉంటాం. మిరప అంటే 170 కోట్లు రైతుకు. రాఫెల్ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలి అన్నారు. గురువారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ దేశ భద్రతను ఫణంగా పెట్టి రాఫెల్ ఒప్పందం చేశారని మండిపడ్డారు. 200% అంచనాలు పెంచి రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారని, పిఎస్సికి కాగ్ నివేదన ఇవ్వలేదని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టుకు కేంద్రం తప్పుడు నివేదన ఇచ్చిందని ఆరోపించారు. రాఫెల్పై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నారని వీరప్ప మొయిలి తెలిపారు. Why did they snatch away this contract and give it to Anil Ambani? HAL has experience in the field while Anil Ambani's Reliance Defense Limited was set up in March 2015, a few days earlier to the deal which has been struck in 2015. The original deal with HAL was of 126 Rafale jets, in which 18 would be bought in ready to fly condition, while 108 would be manufactured by HAL. However, the new deal will buy only 36 jets in ready to fly condition. Why no Rafale jets are being manufactured by India now?
Shri Narendra Modi, Prime Minister, always day in and day out, he speaks about Make in India. It is actually not making, but more the capability of manufacturing jets. Take away that, what is the reason? Is it not compromise on the national security by reducing it? And also buying for a 200% higher price. Pricing details have, however, been shared with the controller and auditor general. And the report of the CAG has been examined by the Public Accounts Committee. Only a redacted. రాష్ట్రానికి సింహభాగం కేంద్ర ప్రభుత్వమే సాయం అందిస్తుందని బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఒంగోలు సింధూర హోటల్లో బుధవారం బీజేపీ అధికారుల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రైల్వే జోన్ ఇవ్వమని అనలేదని, జాప్యం జరుగుతుందని మాత్రమే చెప్పామని అన్నారు. ఉక్కు కర్మాగారం విభజన బిల్లులో పొందుపరిచినా పట్టించుకోవటం లేదని మాట్లాడటం తగదని అన్నారు. ఉక్కు ఖనిజం, రైల్వే జోన్ల విషయం 6 నెలల సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. బయట నుంచి వేరే దేశాల వారితో ఇక్కడ ఉక్కు కర్మాగారం ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. అందించినటువంటి సహకారం కావచ్చు, ప్రోత్సాహకాలు కావచ్చు, వాటన్నిటి గురించి కూడా ఒకసారి మేము ప్రజలకి గుర్తు చేసేటువంటి అవకాశంగా మేము దీనిని భావిస్తున్నాం. ఎందుకంటే కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కూడా నేటి వరకు అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదని, ఏ రకంగా కూడా వారు నిర్వహించవలసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ బైఫర్కేషన్ బిల్లో, ఈ విభజన బిల్లో చట్టంలో ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిని నిర్వహించట్లేదని, కేంద్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి కూడా ధీటుగా ఈ సభని నిర్వహించుకోవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం, మొదటి నుండి చూసినా కూడా ఏ రకంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో నటుడు శర్వానంద్తో పాటు పడిపడి లేచే మనసు చిత్త బృందం, నటుడు కౌశల్, గాయని సునీత స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ నెల 21న తన చిత్రం విడుదల కాబోటంతో స్వామివారి దర్శనకు వచ్చినట్లుగా శర్వానంద్ తెలిపారు. హాయ్ తీసుకుంటూ రేపు 21న పడిపడి లేచే మనసు మా సినిమా రిలీజ్ అవుతుపోతుంది. సో స్వామివారి దర్శనం చేసుకుందాం వచ్చాం. సో సినిమాని చూడండి, బాగా ఎంజాయ్ చేయండి, మంచి సినిమా.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లుగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు తెలిపారు. వేడుకల్లో నిబంధనలు, ఆంక్షలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకలు కొనసాగే ప్రాంతాల్లో నిర్వాహకులు విధిగా సీసీ కెమెరాలు, ప్రైవేట్ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి 1 గంట కల్లా మూసివేయాలని ఆదేశించారు. మత్తు పదార్థాల్లో మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఇప్పుడే ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్లో ఆల్ స్టార్ హోటల్స్, 3-star, 4-star, 5-star, తర్వాత పబ్ ఓనర్స్, రెస్టారెంట్ ఓనర్స్, ఫంక్షన్ ప్లేసెస్, మ్యారేజ్ హాల్ ఓనర్స్ అందరితో ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో బేసికలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ గురించి ఏమేం ప్రికాషన్స్కి రిక్వైర్మెంట్ ఉంది, పబ్లిక్ సపోర్ట్, తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్, ఇవన్నీ సబ్జెక్ట్లో డిస్కషన్ జరిగింది. ఎవ్రీ ఇయర్ లాగే దిస్ ఇయర్ ఆల్సో నైట్ 1 o'clock తర్వాత దేర్ ఈజ్ నో పర్మిషన్ ఫర్ ఎనీ సెలబ్రేషన్. హోదాపై స్పష్టమైన ప్రకటన చేశాకే ప్రధాని మోదీ ఏపీలో అడుగు పెట్టాలని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పోలవరానికి నిధులు ఇవ్వకుండా రాష్ట్రంపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్కు మాయమాటలు చెప్పి ఏపీపై ఉసిగొలుపుతున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మోదీ శకుని పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ప్రధానిగా మోదీ అసమర్థులని వ్యాఖ్యానించారు. ఏపీకి మోదీ చేసిన అన్యాయం నిరసిస్తూ వచ్చే నెల 6న విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నట్లుగా బుద్ధా వెంకన్న తెలిపారు. వచ్చే నెల 7వ తారీఖున గుంటూరు వస్తున్నారు. మా రాష్ట్రానికి ఎందుకు వస్తున్నారు? మా రాష్ట్రానికి మీరేం చేశారు? మా రాష్ట్రానికి మీరేం చేస్తా అన్నారు? ఏం చేశారు అనేది ముందు మీరు ఢిల్లీ నుంచి ఒక ప్రకటన వెలువడిన తర్వాత ఈ రాష్ట్రంలో మీరు అడుగు పెట్టాలి. ఎందుకని చెప్తున్నామంటే, మీరు ఏదైతే గుజరాత్లో ముస్లింలను ఓచకోతకు వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని వ్యతిరేకించారనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి మీరు అన్యాయం చేయడమే కాకుండా ప్రత్యేక హోదా, ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా ఆ రోజు 15 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కాదని బీజేపీ వాళ్ళే గందరగోళం సృష్టించింది, మీరు మర్చిపోయారా? మీరు ప్రధానమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఈ రాష్ట్రానికే కాదు ఏ రాష్ట్రానికి ఏం చేయలే. అయితే మా రాష్ట్రానికి మాత్రం కక్ష సాధింపులు అనేది ఒకటి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు. గుజరాత్ను మించినటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరగకూడదు అని మీరు ఒక కక్ష సాధింపు ధోరణితో ఈ రాష్ట్రం మీద కక్ష సాధింపు ధోరణితో పోలవరం ప్రాజెక్టుకు రావాల్సినటువంటి నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సినటువంటి క్లియరెన్సులు కానీ మీరు ఆపడమే కాకుండా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో వాళ్ళ మీద ఈడీ దాడులు చేయించడం, తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఐటీ దాడులు చేయించడం. ట్రిపుల్ తలాక్పై దేశంలో పెద్ద వివాదం రాజుకుంటున్న వేళ తాజాగా హైదరాబాద్లో ఓ మహిళ తన భర్తపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు ఫిర్యాదు చేసింది. తనకు వాట్సాప్లో త్రిబుల్ తలాక్ చెప్పి మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని యూసఫ్గూడాకు చెందిన సమయా భాను తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. టోలీ చౌక్ చెందిన మహమ్మద్ షరీఫ్కు, యూసఫ్గూడాకు చెందిన సమయా భానుకు 2017లో వివాహం అయింది. పెళ్లికి తర్వాత మొదట్లో బాగానే ఉన్నా ఆడపిల్ల పుట్టిన తర్వాత నుంచి వేధింపులు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
हाँ बोलो क्या है? बोल दिया तेरे को आज से नागा रिश्ता है समझी ना, तू कौन है कि आज से मेरे को पुण्य करना, तल्ला हो गया अपना, बोल दे तेरे बाप को जाके तल्ला को गाड़ जा तेरे को तीन बार तल्लाश 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 रख फोन क्या है? हेलो हाँ बोलो क्या है? बोल दिया तेरे को आज से नागा रिश्ता है समझी ना, तू कौन है कि आज से मेरे को पुण्य करना, तल्ला हो गया अपना, बोल दे तेरे बाप को जाके तल्लाश को गाड़ जा तेरे को तीन बार तल्लाश 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 रख फोन जी। मेरा नाम सुमैया है, मेरे शोहर का नाम मोहम्मद मुजम्मिल शरीफ है जो जेम्स हाई स्कूल टोली चौकी के प्रिंसिपल है। शादी के एक महीने के बाद से टॉर्चर करना शुरू कर दिए, बच्ची पैदा होने के बाद से तो और कर दिए, बच्ची पैदा हुई तो देखने तक नहीं आए, कोई मेंटल फिजिकल और मेंटल टॉर्चर देते देते डिप्रेशन में चले गई थी मैं, तो हमारे घर वाले आके मेरे को ले लेके गए। तो दो दिन के बाद मुजम्मिल शरीफ जो हमारे शोहर है व्हाट्सएप पे कॉल करके गाली देके देखो तलाक 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 बोल के तीन बार प्रनाउंस करके गाली देके फोन कट कर दिए। उसके तीन चार दिन के बाद डिवोर्स डिक्लेरेशन की नोटिस भी जाए घर पे, हम लोग CCS में कंप्लेन भी करे, तो कंप्लेन करने के बाद भी पुलिस वाले हमारे जो भी चीज़ आए हमारे वापस, तो सोना रख लिए, बच्ची के कपड़े रख लिए, मेरे कपड़े जो चीज़ आए रख लिए।